మెడికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఈ రోజు నుంచి 6 రోజుల వరకు లాక్డౌన్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమలవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో 6 రోజులు లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమీ తగిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఇక దీంతో సీఎం కేజ్రీవాల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 6 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రజలంతా సహకరించాలని సీఎం కోరారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్ గారు చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకున్నటువంటి ఏ చర్యలన్నీ కూడా ఇప్పటి వరకు విఫలమైపోయాయి. ఆయన పాక్షిక ఆంక్షలు అమలు చేశారు, అయినా సరే కరోనా కట్టడిని నిరోధించలేకపోయారు. ఇక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ లాక్డౌన్ నేపథ్యంలో కూడా కొన్ని నిబంధనలు నియమాలు కూడా ఆయన కాసేపటి క్రితమే ప్రకటించారు. ఇక కరోనా కేసుల కట్టడికి కేవలం లాక్డౌన్ ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది, లాక్డౌన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం మంత్రివర్గంతో భేటీ అయిన తర్వాత మంత్రివర్గ సమావేశం లోపల ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం వ్యక్తమైపోయింది. దీంతో ఈ రోజు రాత్రి నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ఆయన కాసేపటి క్రితమే ప్రకటన జారీ చేశారు. ఇక ఈ సందర్భంగా రాత్రి 8 నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని చెప్పేసి తెలిపారు. ఇక ఢిల్లీలో ఒక్కరోజే నిన్న ఒకే ఒక రోజు 25 వేలకు పైసలకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు భారతి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.